அடே நீங்களும் தமிழா ஆமா அண்ணா சூப்பர் ஒரு தமிழ்நாடு ஸ்ட்ராங் டீ கொடுங்க ஓகே அண்ணா அண்ணாக்கு ஒரு ஸ்ட்ராங் டீ எத்தனை நாளா இங்க இருக்கீங்க நான் வந்து 10 வருஷம் ஆயிச்சப்பா வீடு நல்லா இருக்கு யார் இந்த வீடு சிவன் வீடு அவர் பெரிய தாதா బుడతలో ఎంత ఉంది ఎర్ర చొక్కేసి తిరుగుతుంది ఎంత తోక్కడ ఉందా వేర్ ఇస్ ఇట్ బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు చెప్తే చచ్చేవే నువ్వు ఏంటి సంపేతవా ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది అందుకే లోపల పెట్టేశాను ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది నాకు నాకితే చిరాకు కుక్కలన్నాక అలాగే నాకు తైబే ఉండు ఇదేదో వెరైటీగా ఉంది ఇది కుక్కో నక్కో తేల్చేతను అసలు నీకేమైందిరా మిడిల్ ఎత్తుతావు కాల్ ఎత్తి చూస్తావు ఐ థింక్ యు సమ్ కైండ్ ఆఫ్ ఎ పర్వర్ట్ ఎడి పర్వర్ట్ ఇంకోసారి పర్వర్ట్ అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను ఏయ్ చెన్నై చాపల బసి ఎవర్తో నువ్వు పొడిసేతావా నా కటౌట్ చూసావా ఎంత ఉన్నావు అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే తీసుకో ఇదిగా ఇంకోసారి నాకింది అనుకో నాలికి కోసేత్తాను దాని కాదు నీది మా బుజ్జిగా ఆడొచ్చేసాడు అప్పులన్నీ తీర్చేసాడు భీమవారం వెళ్ళిపోతాము పేకాట ఆడుకుంటాము పందాలు కసుకుంటాము ఇంత మూంజిపోత ఫోన్ లైనే కడికాదు ఎర్రి ఫేస్ మళ్ళీ భీమవారం వెళ్ళిపోతాము కుమ్ముకుంటాము ఏముందని కుమ్ముకోవడానికి భీమవారంలో మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని కుమ్ముతాడు అంట కుమ్ముతాడు హలో హలో అండి నేను చిటిని మాట్లాడుతున్నాను బుజ్జి వచ్చాడండి అది కాదండి బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది 5 లక్షలా ఎస్ మేడం మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి ముందు మీరు నంబర్ రాసుకోండి ఒక నిమిషం మేడం చెప్పండి మేడం 9989 ఈ నెంబర్ దేనికండి బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు అతనితో ఒకసారి ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తాం ఏమే నీ కళ్ళకి నేను మరీ పిచ్చిమండలా కనపడుతున్నానా చెప్పు తీసుకుంటానండి దొంగ మొడ పెడే ఫోన్ ఐసీఐసీ బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ ఏంటి ఎవరు ఇంకెవరు ఆ పక్కింటి చిట్టిది అయ్యో ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతుంది చిన్నప్పటి నుంచి మా ప్రాణం పడి దాపించి హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసు కానీ ఆ నెంబర్ నా దగ్గర లేదు బాబాయ్ అడు ఎదుగుతున్న చిట్టి దాని నెంబర్ ఇచ్చిందిరా ఇది ఎలాగా నాకు అందేయాలి ఎలాగా చిట్టి నెంబర్ ఇచ్చిందా నువ్వేం టెన్షన్ పడక బాబాయ్ నేను డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి ఎలాగే నేను నెంబర్ ఇచ్చేస్తాను ఓకే బాబాయ్ ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుతున్నాం గానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్ లింగరాజ లింగరాజా చాలా అన్యాయం బాబాయ్
నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు అని లేటెస్ట్ గా పెడితే నువ్వు మా వాడికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావంటి. ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొచ్చి ఈడి పెట్టుకున్నాను లింగరాజు. తెలంగాణ వాడికి అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోదా. హలో చిట్టుందా? చిట్టా ఒక్క నిమిషం ఏమే చిట్టుందా చూడు. నిద్రపోతుందండి, పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు, దాన్నే నాకు ఫోన్ చేయమని చెప్పు.